యుగంధర్ రెడ్డి గారు నమస్కారం. వాసుదేవన్ గారు నమస్తే. నమస్తే ప్యానలిస్ట్ అందరికి నమస్కారం. ఒకటండి, ఏదైనా రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత, దేశాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఆయన ప్రతినిధి, ఆయనే చుక్కాని ఆశాదీపం. అటువంటి వ్యక్తి దేశవ్యాప్తంగా ఒక యాత్ర చేసేటప్పుడు సరైన కసరత్తు లేకుండా ప్రారంభించారేమో అనిపించింది. ఎందుకంటే యాత్ర జరిగిన తీరు మీరు చూస్తే రోజుకు 30 కిలోమీటర్లు అనేది దాన్ని పాదయాత్రగా ఎవరో పరిగణించరు. పాదయాత్ర ఎందుకు చేస్తాం? జనరల్ గా అన్ని ప్రాంతాల్లో ప్రజల్ని కలవాలి, ప్రజలతో మమేకం కావాలి, వాళ్ళతో కూర్చొని భోజనం చేయాలి, వాళ్ళతో కలిసి నడవాలి. రాహుల్ గాంధీ గారి యాత్రలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు నడవలేక పరుగులు తీశారు. అంటే యాత్ర డిజైన్ చేసిన తీరే రోజుకు 30 కిలోమీటర్లు అనేది కొంచెం విచిత్రంగా విడ్డూరంగా ఉంది. ఒకటి, రెండు, ఏ రాష్ట్రాల్లో యాత్ర జరుగుతుందో ఆ రాష్ట్రాల్లో సరైన కసరత్తు, ముఖ్యంగా సరే ఏదో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాల్లో కొంత బెటర్, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడితే తెలుగు రాష్ట్రాల్లో యాత్రను ఎవరో పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో యాత్రలు జరుగుతున్నాయి, ఈ యాత్రను అధికార పార్టీ ఎంత సీరియస్ గా తీసుకుంది, రాహుల్ గాంధీ గారి యాత్రను ఎంత లైట్ గా తీసుకుంది. అసలు ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆ సమయంలో అదే కర్నూలు జిల్లాలో ఏదో యాత్ర జరుగుతుంది కదా, మీరు ఎవరో వెళ్ళలేదా అంటే, లేదండి మాకు పెద్ద ఇన్విటేషన్ కూడా లేదు, వెళ్ళి అక్కడికి మేము ఏం చేయాలి, మమ్మల్ని రాణిస్తారో లేదు. అంటే అసలు యాత్ర ఎందుకు, ఎవరు రావాలి, ఎప్పుడెప్పుడు ఏ ఏ పాయింట్లో ఎవరెవరు కలవాలి, జన సమయం ఏమి లేకుండా ఆయన ఒకటి అనుకున్నారు, ఆయన అంతటికీ ఆయన నడిచారు. మరి సార్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి వాళ్ళ లక్ష్యం నెరవేరిందా లేదో, కానీ ఓవరాల్ గా ప్రజల్లో అయితే పెద్దగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఒక శాతం ఓటింగ్కి వచ్చింది. అల్టిమేట్ గా రాజకీయ పార్టీ కాంగ్రెస్ కూడా, రాజకీయ పార్టీకి ఓట్లే కావాలి, ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవటం, ప్రజల్లోకి వెళ్ళటం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటంటే ఎట్టి అసలు జనాల్లోకి వచ్చి ఉద్యమాలు చేసే పరిస్థితి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఆఫీసుల్లో కూర్చొని ప్రకటనలు చేయడం మినహా ఇంకా మిగతాది అయితే ఆంధ్రప్రదేశ్లో అసలు లేనే లేదు. తెలంగాణలో చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఆయన యాత్ర చేశారు, ఇక్కడ అసలు యాత్ర లేవు కదా. కాంగ్రెస్ నాయకులు ఎవరు అంటే ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కొన్ని కొన్ని జిల్లాల్లో, నేను విశాఖపట్నంలో ఉంటాను, విశాఖపట్నం నగర కాంగ్రెస్ కార్యాలయానికి తాళాలు వేసేసారు కార్పొరేషన్ వాళ్ళు, 32 లక్షలు బకాయిలు ఉన్నారు మీరు పొందుకట్లేదని. నాయకుడు ఎవరు లేరు అసలు, కాంగ్రెస్ అనేది ఉందా లేదా. అంటే విశాఖ అనేది మరి చాలా ఒక పెద్ద నగరం, ఇక్కడ నుంచి మంత్రులు ఎంపీలు అందరూ ఎంతో మంది, సుబ్రహ్మారెడ్డి గారు ఇక్కడ నుంచి, ద్రోణరాజు సత్యనారాయణ గారు, తెన్నేటి విశ్వనాథం గారు ప్రముఖులు ఇక్కడి నుంచి వచ్చిన నగరం. ఇక్కడే పరిస్థితి ఎలా ఉంటే ఇప్పుడు రాబోయే క్యాపిటల్ అని చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్లోనే కాంగ్రెస్ కి ఆఫీస్కి తాళం వేసే పరిస్థితి ఉంటే అసలు ఏమిటి, ఆయన ఏమి సాధించారు అంటే పెద్దగా ఏమి కనిపించట్లేదు. హడావిడిగా పరుగులు తీయటం తప్ప పెద్దగా ఏమి మేజర్ ఇష్యూస్, నిజానికి 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది 2004 నుంచి 2014 వరకు, మేజర్ గా వాళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కాంగ్రెస్ పాలనలో తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు నిజంగా స్ట్రాటజీయే, రాజకీయ పార్టీ అంటే ఒక స్ట్రాటజీ ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రతిరోజు తర్వాత ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలో ఏమిటి, సెల్ఫీలకి ఆయనతో పాటు సెల్ఫీలు దిగడానికి రోజుకు 2000 మందినో 3000 మందికో ఎలవ్ చేసేవారు. ఎందుకు ఇదంతా అంటే వాళ్ళు సెల్ఫీ దిగి ఫేస్బుక్ లోనో ట్విట్టర్ లోనో ఎక్కడ పెట్టుకుంటారు, డీపీకి వాట్సాప్ ఆయన కొంత కొన్ని 10 మందికో ఆయన ప్రభావితం చేస్తారు, నాయకుడితో మేమున్నాం అని గర్వపడతారు. రాహుల్ గాంధీ గారితో అవకాశం కూడా రాలేదు జనానికి, రోజుకు 30 కిలోమీటర్ ఉరకల పరుగుల యాత్రలాగా సాగింది పెద్దగా. ఒకటి, ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా ఈ దేశంలో ఒక ప్రధాన ప్రతిపక్షం బలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతిపక్షాలను ఐక్యత చేయాల్సిన, ఏకం చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. కనీసం యాత్ర ప్రారంభించేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చే రాజకీయ పార్టీలు అందరినీ పిలిచి మేము యాత్రకు బయలుదేరుతున్నాను, మీరు కూడా జాయిన్ అవ్వండి, అందరం కలిసి ఏదైనా చేద్దాం అనే ఒక కసరత్తు అన్నా చేస్తుంటే బాగుండేది. ఏమీ లేకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక ఆయన క్వార్టరీ వరకు, ఇప్పుడు కాంగ్రెస్ లో 23 మంది వాళ్ళు ఎవరో బహిరంగంగా లేఖ రాసి మా అభ్యంతరాలు ఇవి, మా సమస్యలు పరిష్కరించాలని కపిల్ సిబాల్ గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళంతా రాశారు. వెళ్ళిపోయారు అదే 22 మంది వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మాట్లాడి నేను యాత్రకి వెళ్తాను, మీ ఇష్యూస్ ఏమిటి మనం మాట్లాడదాం అది కూడా లేదు. కాబట్టి అంతర్గతంగా ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లే ముందు అంతర్గతంగా పార్టీని సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ అవసరం దేశానికి ఉందని ప్రజలు ఫీల్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీ దగ్గరికి రావట్లేదు ప్రజల దగ్గరికి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు ఎవరినన్నా అడిగితే కాంగ్రెస్ రాజకీయాలే బాగుండేవండి, కాంగ్రెస్ ఉంటే ఇలా జరిగేది కాదు అని మాట్లాడుకుంటున్నారు జనం, కానీ కాంగ్రెస్ కనపట్లేదు ఎక్కడ. కాబట్టి ప్రజల దగ్గరికి పార్టీని తీసుకురావడంలో రాహుల్ గాంధీ గారు యాత్ర ద్వారా విఫలమయ్యారనే చెప్పాలి. భవిష్యత్తులో మరి ఇంకో ఏదో యాత్ర అంటున్నారు, అప్పటికైనా దీంట్లో జరిగిన లోపాలు ఏమైనా రెక్టిఫై చేసుకుని ఆ యాత్రలో కాస్త ప్రజలకు దగ్గరగా వెళ్తే బాగుంటుంది వాస్తవం.